Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali versus daggubati, gudivada barilo purandeswari. Andhra Pradesh rajakeyalalo gudivada niyojakavarganiki pratyeka gurtimpu undi. Anduku pradhana karanam adi maji mantri Kodali nani adda kavadame. Varisaga ayana akkada nunchi gelipondutunnaru. Gata rendu ennikalalo telugudesam party enni prayatnalu chesina nanini odinchadam sadhyam kaledu. కానీ తెలుగుదేశం ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్న నియోజకవర్గాలలో గుడివాడ ఒకటి అన్నది బహిరంగ రహస్యమే. కానీ ప్రస్తుత స్థానిక పరిస్థితులు, టీడీపీ బలాన్ని లెక్కవేసుకున్నా గుడివాడలో ఎవరిని నిలబెట్టినా గెలుపు అంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో పొత్తులపై ఇంకా క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం లేదా బీజేపీని దూరం పెట్టి జనసేన, టీడీపీ కలిసి బరిలో దిగడం, అది కుదరదంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా జగన్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మూడు పార్టీలు కలిసి బరిలో దిగడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా కొడాలి నానిని ఓడించాలంటే బలమైన నాయకుడు ఉండాలి. అది కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా నానిపై ఒత్తిడి ఉంటుంది. అందుకే ఈసారి చంద్రబాబు వ్యూహం మార్చారని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా తన భార్య, సోదరి, భారతీయ జనతా పార్టీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గుడివాడ నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. పొత్తులు ఉన్నా లేకున్నా గెలుపునకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి ఏ పార్టీ తరఫున బరిలో దిగినా టీడీపీ, జనసేన మద్దతు ఉంటే గెలవడం పెద్ద కష్టం కాదు. అందుకే ఆమె ఈసారి గుడివాడ నుంచి పోటీ చేయడమే బెటరని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.